దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు జార్ఖండ్ నుంచి ఒడిషా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడ్డాయి ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది మరోవైపు పశ్చిమ విదర్భ వరకు విస్తరించిన ద్రోణి కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది వీటి ప్రభావంతో ఇవాళ కోస్తా ఆంధ్రలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తన నివేదికలో తెలిపింది ఈ మధ్యాహ్నం వరకు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది నిన్న కాకినాడలో ముప్పై ఆరు తునిలో పద్దెనిమిది విశాఖపట్నంలో పదహారు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ మధ్యాహ్నం తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది దీంతో రైతులు నష్టపోయారు అల్పపీడన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాకినాడ జిల్లా టి రాయవరంలో పిడుగుపాటుకు ఒక యువకుడు మృతి చెందాడు జగన్నాథపురంలో చెట్లు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి వర్షం లేదు ఎండ ఎప్పుడైతే వస్తుందో సో అక్కడ కొంచెం సాధారణమైనటువంటి టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి వన్స్ తర్వాత నుంచి ఇక డ్రై వెదర్ ఏదైతే మనం చెప్తున్నామో పొడి వాతావరణం ఉంటుందో అప్పటి నుంచి నెమ్మదిగా టెంపరేచర్ మళ్ళీ పెరుగుతుందనమాట బట్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడాను ఒక సాధారణమైనటువంటి టెంపరేచర్సే మన కోస్తా జిల్లాలో ఉన్నాయి ఒక్క అనంతపూర్ కర్నూలు ఆ ప్రాంతంలో మాత్రం కొంచెం టెంపరేచర్స్ అరౌండ్ ఫార్టీ ఉంటున్నాయి ఇటు తెలంగాణలోనూ వర్షాలు ఈదురు గాలుల బీభత్సం కొనసాగుతోంది పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించారు నిజాంపేటతో పాటు జట్చర్ల తాండాల్లో వడగళ్ల వానకు పంటలు ధ్వంసమయ్యాయి నష్టంపై నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది తపాలపూర్ గ్రామంలో మొక్కజొన్న పంట నేలకొరిగింది కామారెడ్డి నల్లగొండ ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో పంట నష్టం జరిగింది ఉపరితల ద్రో ప్రభావం వల్ల వచ్చే నాలుగు రోజులు కూడా తెలంగాణలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇది ఉపరితల ద్రోణి ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నాలుగు రోజులు కూడా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఈ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉష్ణోగ్రతల వరకు చూసుకున్నట్లయితే మనకి ఉష్ణోగ్రతలు సాధారణంగా నేను నమోదవుతూ ప్రస్తుతానికి మనకి రాష్ట్రంలోని మొత్తం మీదుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ముప్పై ఎనిమిది డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పంట నష్టపోయిన రైతులు పలుచోట్ల రోడ్డెక్కారు అకాల వర్షాలు వడగళ్లతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు పలుచోట్ల ప్రజాప్రతినిధులు నష్టపోయిన పంటలను పరిశీలించారు